Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ విమర్శించేది ఇందుకే. పవన్ ప్లాన్ అర్థమవుతుందిగా. విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టూర్ ప్రోగ్రాం చూస్తుంటే రెచ్చగొట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్థమవుతోంది. అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా అధికార పార్టీ మద్దతుతో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాగర్జన పేరుతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఆ బహిరంగ సభ కూడా 15వ తేదీనే విశాఖలో జరగబోతోంది. ఈ విషయాన్ని జేఏసీ నేతలు దాదాపు వారం రోజుల క్రితమే ప్రకటించారు. బహిరంగ సభ విజయవంతమయ్యేందుకు ఎక్కడికెక్కడ ర్యాలీలు, రోడ్ షోలు, చిన్నపాటి సమావేశాలు జరుగుతున్నాయి. సరిగ్గా బహిరంగ సభ జరిగే రోజే, అది కూడా వైజాగ్లోనే పవన్ పార్టీ సమావేశాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? జనవాణి పేరుతో పెట్టుకుంటున్న కార్యక్రమాలు కూడా హఠాత్తుగా నిర్ణయించిందే అని అర్థమవుతోంది. గతంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమాలను పార్టీ బాధ్యులు ముందే ప్రకటించారు. కానీ విశాఖలో మీటింగ్ మాత్రం అప్పటికప్పుడు నిర్ణయించిందే. సోమవారం ఉదయం ఎందుకీ గర్జన అంటూ ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చాలా ప్రశ్నలు సంధించారు. వాటికి మంత్రులు ధీటుగానే రిప్లై ఇచ్చారు. ఒకవైపు ఈ రగడ నడుస్తుండగానే 15, 16, 17 తేదీల్లో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకున్నట్లు ఆ రోజు సాయంత్రమే పార్టీ ప్రకటించింది. అంటే ప్రజాగర్జనకు పోటీగా పవన్ తన కార్యక్రమాలను పెట్టుకున్నట్లు అర్థమవుతోంది. ఇది ఖచ్చితంగా జేఏసీని రెచ్చగొట్టడం కాక మరేమిటి? అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని ఒకవైపు డిమాండ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ మరోవైపు మూడు రాజధానులకు మద్దతుగా బహిరంగ సభ జరుగుతున్న వైజాగ్ లో ప్రోగ్రాం పెట్టుకున్నారంటే అర్థమేంటి? తన కార్యక్రమాన్ని మరో 3 రోజులు వాయిదా వేసుకున్నా నష్టం లేదు కదా. కానీ సరిగ్గా అదే రోజు పెట్టుకున్నారంటేనే పవన్ కళ్యాణ్ పంతానికి పోతున్నట్లు తెలిసిపోతోంది. ఈ కారణంగానే పవన్ కళ్యాణ్ వైజాగ్ చేరుకోగానే గొడవలు జరిగే అవకాశం ఉంది. మరి ఈ విషయమే పోలీసులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.